సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కేగంగవరం మండలం అనంతరం గ్రామంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పామారు ఎస్ఐ చిరంజీవి ఎంఆర్ఓ తనికెళ్ళ వైద్యనాథ శర్మ పాల్గొన్నారు। అంటే ప్రతి విలేజ్ కి అంటే ఎక్కడైతే ఎక్కడ ఎక్కువ జరిగే అవకాశాలు అనే ఉద్దేశంతో మేము ఇలాగ ప్రతి విలేజ్ లోని మీటింగ్ కండక్ట్ చేసి ఇలా విషయం మీకు అందరికీ తెలియపరుస్తున్నాం। దీని యొక్క ఏమేంటో మీకు అర్థమైందని మేము అనుకుంటాం। ఓకేనా, ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ప్రెసిడెంట్ గారికి అలాగే ఎంపీడీసీ గారికి మా ఎంఆర్ఓ గారికి కూడా హృదయం చెప్తున్నాం। థ్యాంక్ యూ। మీకు మీరు ఆల్రెడీ గతంలోనే ముందు చూసుంటారు వెళ్తుంటారు, వాటి వల్ల ఏంటంటే మీరు సంపాయించిన ఎంత రెండు మూడు రోజుల్లో పోగొట్టుకోవడం దాని వల్ల అప్పులు అయిపోవడం లేకపోతే సంపాయించుకున్నారని ఎవరో చెప్పింది అయితే ఉండదు, కానీ దానివల్ల అప్పులు అయిపోయి దానివల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులు పడి వాటిని కోలుకోలేక వాటి పర్యావరణాలు ఎంతవరకు చాలా వరకు పోయినాయి కూడా మీరు చూసుంటారు। అలాంటివి ఏం కాకుండా మీకు ఇప్పుడు మీకు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి, వాటిలో బాగా కొత్తగా ఇప్పుడు ఏంటంటే వాలీబాల్ అని క్రికెట్ అని ముగ్గులు పోటీలు అని అంటే మీకు ఆల్రెడీ మీ సచివాలయం స్టాఫ్లో మహిళా పోలీసులు కానీ వేరే వేరే కూడా మండల లెవెల్లో ఒకసారి ఇక్కడ ఏమో ముగ్గులు పోటీలు కండక్ట్ చేస్తున్నాం। అలాగే మేము 9వ తారీఖున మన ఎంఆర్ఓ గారు మేము ఎంత కలిపి కబడ్డీ ఒకటి వాలీబాల్ ఒకటి విలేజ్ వైజ్ ఒక్కో టీము ఒక్కో టీముని ఇక్కడ మేము ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మహిళా పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకుని మనం అంతా కలిసి ఫార్మర్ 9వ తారీఖున అరేంజ్ చేస్తున్నాం। అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మనము వాటి వల్ల మన ఈ ఏ అయితే ఉన్నాయో ఈ కోడి పందాలు పేకాట్లు గుండాట్ల వల్ల మనం సంపాదించేది అయితే ఎవడో ఏమి ఉండదు, వాటి వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి మన భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపో మీ గ్రామంలో ఏ విధమైన కోడి పందాలు కానీ గుండాట్లు కానీ ఈ పేకాట్లు కానీ శిబిరాలు నిర్వహించి శిబిరాన్ని కండక్ట్ చేయకుండా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది। మీరు మామూలుగా పూర్వకాలం నుంచి మనం ఆడుకునే కబడ్డీ క్రికెట్ ముగ్గులు పోటీలు ఇవన్నీ చేసుకుని అందరికీ పోటీలు నిర్వహించి మీ గ్రామంలో ఆ కుర్రాళ్ళకి బహుమతులు ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే ఆ కార్యక్రమం వైపు కుర్రాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు। మనం ఏ పని చేస్తే కుర్రాళ్ళు అదే చేస్తారు, మనం కోడి పందాలు కలిసి వాళ్ళు కోడి పందాలు కలుస్తారు। అంటే మీ గ్రామ పెద్దలు అందరూ కలిసి గ్రామంలో ఒక మంచి ఆరోగ్య వాతావరణాన్ని ఈ సంస్థ నుంచి సృష్టించండి గారు। మేము ఈ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కూడా మీ గ్రామంలో మంచి కార్యక్రమాలు నిర్వహించండి। ఇప్పుడు ఏదైనా ఆ సరా యజమాని మీద తర్వాత అయినా కేసులు పెడతారు, ఈ డ్రోన్ కెమెరాలు అవి కూడా వస్తున్నాయి, మాకు కూడా తెలియకుండా పైనుంచి వచ్చి షూటింగ్ తీసుకుని వెళ్ళిపోతాయి, ఎవరెవరినో మళ్ళీ ఆ పిక్చర్లో ఉన్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు। ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరు రావక్కర్లేదు, ఎక్కడ దూరం నుంచే అందరి ఫోటోలు వచ్చేస్తున్నాయి। అదే మనం అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, మనం రాంగ్ రూట్లో వెళ్తే మనకి పైన వచ్చేస్తుంది, పోలీసులు అది అక్కడ ఉండక్కర్లేదు, సీసీ కెమెరాలు అవి అరేంజ్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా పైన వచ్చేస్తుంది, పోలీసింగ్ ఉంటుంది, పోలీసులు ఉండరు, ఎవరు ఉండరు, కానీ మీకు మీ మీద యాక్షన్ ఉంటుంది అన్నమాట। అందుకని మీరు అందరూ కూడా మంచి వాతావరణాన్ని సృష్టించుకోండి, ఈ ఏడాది నుంచి పిల్లలకి కూడా ఆరోగ్యకరంగా పెంచండి, ఇదే మా సందేశం। వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి అవగాహన సదస్సు పెడుతున్నాం, ఈ సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకుని ఈ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అందరికీ